హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు బైప్లైన్ షోభాస్ ఛానల్. ఈరోజు నేను మీకు చూపెట్టేవి ఓన్లీ ఆర్ట్ అండి, పేపర్ ఆర్ట్, అన్ని రకాల ఆర్ట్. ఇది ఎందుకు చెప్తున్నానంటే, మాకు బాగా తెలుసున్న ఫ్రెండ్ అన్నమాట, వాళ్ళ హస్బెండ్ కెమిస్ట్రీ లెక్చరర్, మా అపార్ట్మెంట్ దగ్గరలోనే ఉంటారు, ఇద్దరు కొడుకులు డాక్టర్స్, సో వెల్ సెటిల్డ్. అయినా లాస్ట్ బిఫోర్ లాస్ట్ ఇయర్ ఆవిడ పెరాలసిస్ స్ట్రోక్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు ఫిజియోథెరపీ చేయమన్నారు, కానీ ఆవిడ వెళ్ళడం అదంతా ఇష్టం లేక ఆవిడకి బోల్డ్ ఆర్ట్ వచ్చనమాట. సో వాళ్ళ హస్బెండ్ బాగా ఎంకరేజ్ చేస్తూ ఆవిడకి వచ్చిన పనులు చేసుకుంటూ ఆ మైండ్ డైవర్ట్ చేయించారండి. ఆ విధంగా 1 ఇయర్లో ఆవిడకు వచ్చిన పనులు చేస్తూ ఆవిడ ఆరోగ్య సమస్యని తగ్గించుకున్నారు. అది నాకు చాలా ఆనందం అనిపించింది అనమాట. అప్పటి నుంచి ఆవిడ రాజ్యలక్ష్మి అనమాట ఆవిడ పేరు, 70+ ఆవిడ. అయితే చాలా పెద్ద ఫ్యామిలీయే, కానీ వాళ్ళ కొడుకులందరూ దూరంగా ఉంటారు. అయితే ఆవిడకు వచ్చిన ప్రతి ఆర్ట్ చూపెట్టాలి, యూట్యూబర్స్కి చూపెట్టాలని కోరిక. అయితే ఆవిడకి యూట్యూబ్ అవన్నీ అంత ఇంట్రెస్ట్ అంటే చేయడం అవి రావన్నమాట. నేను యూట్యూబర్ని అయ్యానని తెలిసగానే ఆవిడ చాలా ఆనందపడిపోయింది. వెంటనే నా చాలాసార్లు చెప్పింది, శోభా నాకు కూడా షర్ట్ పెట్టరా అని. సరే ఆవిడ ఆర్ట్ చెప్పి ఆవిడ కూడా మీకు చూపెడతాను, చూడండి ఎంత బాగా తయారు చేస్తారు. ప్రతి చిన్న చిన్న వస్తువుతో కూడా, పేపర్తో ఏంటి, టాబ్లెట్ క్యాప్స్తో ఏంటి, వాటర్ బాటిల్ క్యాప్స్తో ఏంటి, ఇంక చెప్పకండి. ఆవిడకి తెలియని ఆర్ట్ అంటూ లేదు. ప్లస్ తెలియకపోయినా నేర్చుకుని 1 ఇయర్లో, ఒక 6 మంత్స్లో అనుకుంటానండి, మొత్తం పెరాలసిస్ అంతా క్యూర్ చేసుకున్నారు. అన్నిటికీ మందులు ఎక్కర్లేదు. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కూడా ఎనస్థీషియన్ అయినా కూడా ఆవిడ అవేమీ పట్టించుకోకుండా చక్కగా ఆర్ట్ చేసుకుంటూ ఆవిడ ఆ చేతులకి మంచి ఎక్సర్సైజ్ చేశారు. ఆ విధంగా నేను చాలా, నేను ఏదో కొంతవరకు సపోర్ట్ చేసి నేను నేర్పించాను ఇవన్నీ, ఇవి ఎలా చేయాలని. ఎందుకంటే నాకు తెలుసున్నవి నేను నేర్పించాను, నేను ఎక్కువైతే చెప్పలేదు. కొన్ని కొన్ని ఆర్ట్లు నేను చెప్పినవే, కానీ కొన్ని ఆవిడే తెలుసుకుని నేర్చుకున్నారు, కొన్ని అయితే నేను నేర్పించాను. ఎందుకంటే ఆ టైంలో కొత్తగా వెళ్ళినప్పుడు పేపర్ కట్టింగ్లు ఇట్లాంటివన్నీ నేను కొంచెం, నాకు స్కూల్లో అలవాటు ఉండేది కాబట్టి నేను నేర్పించేదాన్ని. అయితే నాకన్నా ఎక్కువ ఆవిడ అన్నీ తయారు చేశారు చూడండి. అలా చేసుకుంటూ ఆవిడకు వచ్చిన ప్రాబ్లమ్ని ఆవిడ మర్చిపోయారనమాట. ఆవిడకి ఒకనొక టైంలో ఆవిడ మంచి టైలరింగ్ అంతా బాగా చేసుకునేవారు. ఆవిడ వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ.